హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారండి. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు ఏం చేశారంటే, నేనైతే లేను ఈ వీడియోలో, దీవెన నేను, అత్తయ్య అమ్మ కలిసే చేశారనమాట వంటలు. కానీ అవి వంకాయ కర్రీ చేశారు, అలాగే ఇంకా దీవెన కోసం నా కోసం వంకాయ హీట్ అనేసి నిమ్మకాయ పులిహోర చేశారనమాట. ఇదే ఆ కర్రీ. మీకు మొత్తం రెసిపీ అంతా కూడా ముందే యాడ్ చేశాను, చూసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఇదనమాట కర్రీ చేసేస్తున్నారు. దీవెన్ బాబు వాళ్ళ అమ్మమ్మ కలిసి వంకాయలు కట్ చేయడానికి సాల్ట్ వాటర్ తీసుకున్నారు. మా అమ్మకేమో చాక్తో కొంచెం తక్కువ అనమాట కట్ చేయడం చేస్తుంది, కానీ అంతే కత్తి పెడితే వచ్చినంత ఫాస్ట్గా రాదనమాట. అందుకని కత్తిపెట్టితో దీవెన్ బాబు ఏమో చాకు తీసుకొచ్చి చేతులతో ఇలా ఇలా అంటున్నాడు పచ్చిమిర్చి కట్ చేయడానికి. ఇద్దరు అమ్మమ్మ మనవడు కలిసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు. అమ్మ కట్ చేసి ఇస్తే అత్తయ్య వండిందనమాట. నాకు చాలా ఇష్టం, ఫేవరెట్ వంకాయ కర్రీ, కాకపోతే నేను తినకూడదు, మా కోసమని పులిహోర చేశారనమాట కొంచెం. అలాగే దీవెన నాకు కొంచెం జ్వరం వచ్చేసి ఒక రోజు ఫుల్ హీట్ అయ్యి జ్వరం వచ్చేసి అమ్మవారు పోసిందండి, అందుకని నేను వీడియోలో కనిపించట్లేదు. అమ్మవారు పోస్తే ఇంక ఇంట్లో రూమ్లో నుంచి బయటికి రాకూడదు కదా. మా సైడ్ అయితే ఎక్కువ అమ్మవారు తల్లి పోసింది అంటాం, మాకు తెలిసినంతవరకు. ఊళ్ళో కానీ ఖమ్మం సైడు తల్లి పోయడం, అమ్మవారు అలా అంటా అనమాట. కొంచెం ఫేస్ పైన, బాడీకి కూడా మనకి వాటర్ బబుల్స్ లాగా ఉంటాయి కదా, బుడగల్లాగా అలా వస్తాయన్నమాట అక్కడక్కడ ఫేస్ పైన. ఒక 3 డేస్ 5 డేస్ కొంచెం ఎక్కువగా, 9 డేస్కి కొంచెం తగ్గిపోవడం. 11th డే రోజు స్నానం చేపిస్తారనమాట. అవి కొంతమంది చికెన్ పాక్స్ అంటారు, ఇంకొంతమంది నమ్మకం ఉన్న వాళ్ళు అమ్మవారు అంటారు. డాక్టర్స్ కూడా స్నానం చేయొద్దు, కొంచెం తినేవి కూడా చల్లటివి, మజ్జిగ, బెల్లం నీళ్ళు, పెరుగు, ఇంకేంటి కొంచెం ఐస్ క్రీమ్స్ లాంటివి కడుపులో చల్లగా ఉండేవి తినమని చెప్తారు. చికెన్ పాక్స్ అంటారా అమ్మవారు అంటారనమాట. మేమైతే ఇక అమ్మవారే అంటాము. అమ్మ కూడా మాకు ఖమ్మం సైడ్ అయితే మనకి ముత్యాలమ్మ అని తెలుసు, మన దేవుని పెడతాం కదా శ్రావణ మాసంలో. ముత్యాలమ్మకి ఇలా వచ్చినప్పుడు మొక్కుకొని చీర జాకెట్ పెట్టేసి కోణి కోయడం అలాంటివి దండం పెట్టి మొక్కుతూ ఉంటారనమాట. మేము కూడా మొక్కుకున్నాము, తగ్గిపోతే చేద్దామనేసి. తొందరగా తగ్గుతుంది అంటారు, దాని బట్టి కొంతమందికి నమ్మకం అలా ఉంటుంది కాబట్టి అందరూ అలాగే చేశారు. పాతకాలంలో ఎవరైనా అలాగే చేస్తారు. అది దీవెన కొంచెం వచ్చేసింది, నాకు కూడా ఫేస్ మీద వచ్చేసింది, అందుకే మేము బయటికి రావట్లేదు, కనిపించట్లేదు, అందుకే ఒక్కొక్క రోజు వీడియోస్ లేట్ అవుతున్నాయి అనమాట. పాపం మా హస్బెండ్ బయటకు వెళ్ళి మాకు కావాల్సిన కొబ్బరి నీళ్ళు, ఇంకేందో మొంజలు, అవి ఇవి అన్నీ తీసుకురావడం, ఏదైనా కావాలంటే ఎండలో వెళ్ళడం తీసుకురావడం, ఇంకా రోజంతా ఆయనే తిరగడం. మామయ్య కూడా ఎండలో చేత కాదు కదా, షుగరు బీపీ కూడా ఉంది కాబట్టి బయటకు ఎక్కువగా వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా మాకేమేం కావాలో, ఇంట్లోకి ఏం కావాలో అన్నీ ఈయనే తీసుకొస్తున్నారనమాట. ఇంకా వీడియో షూట్ చేయడం కూడా కుదరలేదు. ఎప్పుడైనా 2 రోజులు కలిపి కొంచెం తీస్తే అది కొంచెం అప్లోడ్ చేస్తున్నాము. పర్లేదు, ఇప్పుడైతే దీవెనకి నాకు బాగానే ఉంది, ఇంకో 2 డేస్లో అయితే తగ్గిపోతుంది. కాకపోతే ఎక్కువగా బయట తిరగకూడదు అనమాట, గాలి తగిలితే బయట గాలి కొంచెం బాడీ హీట్ వచ్చేసి మంట వచ్చేస్తుందంట, అందువల్ల బయట తిరగకూడదు. ఇంట్లోనే మన ఇంట్లో వరకు మనం తిరగచ్చు, ఈ 11 డేస్ మాత్రం మన రూమ్లో మనమే ఉండాలి. అలాగా కర్రీ అయితే అయిపోయింది, తాలింపు వేసేసారు, వంకాయలు వేశారు, ఇంకా ఏంటి పచ్చిమిర్చి కారం వేశారు. ఇదేమో ఈవినింగ్ ఆకలి వేస్తే దోశ వేసి ఇచ్చింది అత్తయ్య. అత్తయ్య కూడా కొంచెం మీరు అడిగారు కదా నర్సారావుపేట నుండి మనం తీసుకొచ్చామని, నాకు కూడా ఫుల్ డీటెయిల్స్ తెలియదండి. ఆ వీడియోలో ఒకరోజు మీకు క్లారిటీగా మొత్తం అంతా ఏ ప్రాబ్లమ్స్కి ఉన్నాయి ఆయన దగ్గర
మెడిసిన్ ఆయుర్వేదం అనేసి మా వా చెప్తారు. నాకు అంత క్లారిటీగా తెలీదు. వాళ్ళ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అవన్నీ కూడా ఉన్నాయి. అడ్రస్ ఎక్కడ ఏంటి అనేసి కూడా మొత్తం చెప్తారు. నెక్స్ట్ వీడియోలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి. ఇక్కడ టమాటో చట్నీ చేశారనమాట దోశలోకి. కారం ఎక్కువగా తినకూడదని లైట్గా కొంచెమే కారం వేశారు పచ్చిమిర్చి. అనమాట దోశలు వేసి ఇచ్చేసి చెరు రెండు టమాటో చట్నీ వేశారు. ఇక్కడ పెట్టేశాడు. ఈ మా దీవెన్ బాబుకు వేసి ఇస్తే అక్కడే పెట్టేశాడంట. అవి దీవెనమ్మకి ఇచ్చేసి తినమని చెప్పారు. ఇక నేనే తినిపించాము. ఇద్దరం ఒకే దగ్గర ఉంటున్నాం కాబట్టి. ఇంకా అమ్మేమో మాకు నిమ్మకాయ పులిహోర చేయడానికి అన్నం తీసేసి చల్లార్చి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు ఆయిల్ వేసేసి బాగా కలిపి చల్లార్చి అన్నం చల్లార్చి మిక్స్ చేస్తుంది. అత్తయ్య ఏమో తాలింపు వేశారనమాట. తాలింపు స్మెల్ కూడా రాకుండా బెడ్రూమ్లో డోర్ వేసుకొని ఉన్నాము. తాలింపు ఆనియన్స్ ఇవి మనకి పోపులో వేసినప్పుడు కొంచెం బాడీ అనేది ఒళ్ళు మంటలాగా ఇలా పుచ్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఇద్దరున్నా ఇద్దరికి ఎవరైనా ఒక్కళ్ళు మంచంలో ఎంత మంచి చేసేవాళ్ళు ఉన్నా సరే ఒంట్లో బాగాలేని వాళ్ళకి ఒక్కళ్ళని చూసుకోవాలంటే కొంచెం ఇంట్లో పని అది కష్టం అవుతుంది. ఒంట్లో బాగుండి అటు ఇటు తిరిగితే ఏమనిపించదు. కానీ ఇదేమో మనం బయట తిరగడానికి మనం పెట్టుకొని తినడానికి ఉండదు అన్నమాట. ఇంకా రూమ్లోనే మళ్ళీ వేరే వాళ్ళని ఎందుకు ముట్టుకోవడం అనేసి మేము ఇంకా సపరేట్గానే ఉన్నాము. అందుకనేసి అమ్మ కూడా వచ్చి హెల్ప్ చేసింది అన్నమాట. దీని కొంచెం నేను నాకు బాగుంటే నేను చూసుకునేదాన్ని, కాకపోతే ఇద్దరికి అవ్వడం వల్ల ఇలాగ. మా దీవెన్ బాబు అక్కడ బయట వాళ్ళ అమ్మమ్మతో తాతతో నానితో బయట వాడే ఆడుకుంటున్నాడు. వాడికి ఆ లోపలికి రాకుండా వాడికి ఏం కావాలంటే అది మ్యాంగో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్లు తింటూ ఆడుకుంటూ ఉన్నాడు. ఇది అన్నం కూడా మిక్స్ చేసింది. ఇప్పుడైతే ఇంకా తాలింపు వేస్తున్నారనమాట. పల్లీలు కొంచెం లైట్గా పచ్చిమిర్చి ఇవి. అత్తయ్య కూడా ఎలర్జీ అది మార్నింగ్ ఈవినింగ్ రాసుకుంటున్నారు కదా, దానివల్ల మెడలు తాడు గాజులు అన్నీ తీసేసి 2 టైమ్స్ అప్లై చేసుకోవాలి కదా, అది కొంచెం చెదరగా అనిపిస్తుందని మొత్తం అన్నీ తీసేసారనమాట, పక్కన పెట్టేశారు. దురదలాగా మంటలాగా అనిపిస్తుందని బ్యాంగిల్స్ మెళ్ళు తాడు అవన్నీ తీసేశారనమాట. అందులోనూ సమ్మరు ఆ మందు రాసుకున్న కొద్దిసేపటి వరకు కూడా కొంచెం మండినట్టుగా మనకి ఎలా అంటే చీమలు కుట్టినట్టుగా చీమ చీమలాగా మండినట్టుగా అనిపిస్తూ ఉందంట. చేతులు నెక్కుకి అన్నీ తీసేశారనమాట, వాడుతున్నారు. ఈరోజుకి 3 డేస్ అయింది. ఇంకెలా ఉంటుందో చూడాలి, 1 వీక్లోనే తెలుస్తుంది అన్నారు. మీకు తప్పకుండా తగ్గిన తర్వాత ఎలా ఉంది అనేసి చెప్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అత్తయ్యని అడిగి తగ్గుతుందా లేదా ఏంటి అని. తగ్గితే మాత్రం కంపల్సరీ మీకు యూజ్ అవుతుందేమో వీడియో చేసి చూపిస్తాం మళ్ళీ ఏమేమి తీసుకున్నాం ఏంటి ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళని అనేసి. ఓకే, పులిహోర కూడా అయిపోయిందండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాతనే తాలింపు వేస్తున్నారన్నమాట. ఎక్కువ హీట్ అయినప్పుడు అమ్మవారు పోసినప్పుడు మనకి ఎక్కువ చిటపట్లాడిస్తే ఏమవుతుందంటే పోసిన వాళ్ళకి కొంచెం ఒళ్ళు మంటలాగా అలా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఆయిల్ తాలింపు అది వేస్తున్నారు. వేసినా సరే డోర్ వేసేసి మూత పెట్టేసి వేస్తున్నారన్నమాట. ఆ స్మెల్ వచ్చిన తాలింపు ఇది అయినా అలా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. కిచెన్లోకి వెళ్ళడం బయటకు వెళ్ళడం ఏం లేదు, ఊరికి ఇలా కూర్చోవడం. ఇంకా ఇంకొక 3 డేస్ 2 ఆర్ 3 డేస్ అయితే అయిపోతుంది అన్నమాట. ఓకే, తాలింపు కూడా వేసేసారు. ఇది వేసిన తర్వాత ఇంకా మాకు పెట్టిచ్చేస్తే మేమే తిన్నాము. ఇంకా ఇది అయినప్పుడు కూడా నాన్ వెజ్ కూడా కొంతమంది తినొచ్చు కొంతమంది తినవచ్చు. మేమైతే తిన ఇటు సైడ్ అయితే తినరనమాట. మా సైడు నాన్ వెజ్ ఇంట్లో వండరు తినరు. తిన్న వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తే కొంచెం ఇంకా ఎక్కువ అవుతుంది అని అంటారు కాబట్టి ఎవరు ఇంకా ఖమ్మం చాలా తక్కువ అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడం. చిట్టీలు వేస్తారు కాబట్టి చిట్టీలు వేసిన ఆ టైంలో ఎక్కువ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడైతే ఇంకా మామూలు కాబట్టి తక్కువ అన్నమాట, ఎవరు రారు. ఇంకా తాలింపు అయితే అయిపోయింది. ఇంకా
రైస్లో కలిపేసి మిక్స్ చేసేయడమే. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక 2-3 డేస్ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాము. లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఏంటిది? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. థ్యాంక్ యూ.